ఫుట్పాత్స్ అంటే ఎలా ఉండాలి, ఓకే, వాకింగ్ ట్రాక్స్ ఎలా ఉండాలి, సైకిల్ ట్రాక్స్ ఎలా ఉండాలి. మనం కూడా ఒక సైకిల్ ట్రాక్ చేసాము, బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ నాట్ బీయింగ్ యూజ్డ్ వెల్. ఓకే, సో ఇక్కడ ఒక రోడ్డు మీద దేర్ ఇస్ ఏ బిగ్ హైవే గోయింగ్ త్రూ. అవును సార్. దానిపైన ఐదర్ సైడ్ కాలం చేసేసి పైన బిల్డింగ్ వస్తుంది. ఆ బిల్డింగ్ ఇస్ ఏ హోటల్. హోటల్, yes sir. సో అట్లాంటి మెనీ ప్లేసెస్ ఐ హవ్ సీన్ ఇన్ దిస్ సిడ్నీ. సో ట్రాఫిక్ అంటే ఇప్పుడు మన దగ్గర ఏంటంటే పాపులేషన్ చూసుకుంటే సిడ్నీ పాపులేషన్ ఇస్ వెరీ లో. ద సిస్టమేటిక్ అప్రోచ్ ఆఫ్ ది అంటే పాలసీ మేకర్స్ అనొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ లుక్స్ వెరీ వెరీ సింపుల్ ఫర్ ది థింగ్స్. అంటే ఒక ఎండ్ నుంచి ఒక ఎండ్ నుంచి ఒక 25-30 మినిట్స్ లోపల ఎంటైర్ సిటీకి మనం వెళ్ళిపోవచ్చు. అంటే దేర్ ఇస్ ఎ బిగ్ టనెల్ ఆఫ్ 20 కిలోమీటర్స్. సో పైన రెసిడెన్సీస్ ఉంటాయి, కింద అండర్గ్రౌండ్ టనెల్స్ ఉంటాయి. సో ఇట్లాంటి మన దగ్గర కూడా ఇప్పుడు ట్రాఫిక్ కంజెషన్స్ చాలా అవుతున్నాయి. మన దగ్గర ఇప్పుడు స్కై స్క్రీపర్స్ విపరీతంగా వచ్చేస్తున్నాయి. సో మన 100 ఫీట్ రోడ్స్ ఉన్నాయని మనం హై వితౌట్ ఎనీ దిస్ థింగ్ వీఆర్ గివింగ్ 40 ఫ్లోర్స్ 50 ఫ్లోర్స్ టవర్స్ అన్ని వచ్చేస్తున్నాయి. ఒకసారి ఆ ఆక్యుపేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్ కంజెషన్ ఫర్ అస్. ఓకే, అంటే ఒక ప్లేస్ నుంచి అంటే మేబీ 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలంటే కూడా మీకు గంట పట్టవచ్చు ఫ్యూచరిస్టిక్ లో. సో అంటే మేబీ 5 ఇయర్స్ డౌన్ ది లైన్ ఐఎమ్ గోయింగ్ టు సీ దిస్ ప్రాబ్లం. సో ఇప్పుడు నేనేమంటా అంటే గవర్నమెంట్ ముందు చూపుగా ఈ రోజే అండర్ పాసెస్ ప్లాన్ చేసుకోవడానికి బాగుంటుంది. ఓవర్ అంటే మన దగ్గర అండర్ పాస్ అంటే స్ట్రాటా హార్డ్ ర్యాక్ ఉంది కాబట్టి అండర్ పాసెస్ మేబీ లిటిల్ ఛాలెంజ్. బట్ ఫ్లైఓవర్స్ కానీ స్కైవేస్ కానీ ట్రామ్స్ కానీ ఇవన్నీ చేస్తే అంటే పబ్లిక్ యూటిలిటీ అనేది ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఎస్టర్డే వాస్ టాకింగ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ టు కమ్ టు ఈ లొకేషన్ రావాలంటే హీ హాస్ టేకెన్ ద మెట్రో అండ్ కేమ్ హియర్. ఓకే, ఎందుకంటే అంటే ఈజీ, అంటే మనం కార్ డ్రైవ్ చేసుకుంటూ ఎందుకు వెళ్ళాలి, హాయిగా మెట్రోలో వచ్చేస్తాం కదా అని. సో మన దగ్గర మెట్రో ఇంకా విస్తరించాల్సిన అవసరం చాలా ఉంది. సో ఈవెన్ ట్రామ్స్ కూడా అంటే అది వై వీ షుడ్ నాట్ లుక్ ఫర్ దట్. అంటే మన రోడ్స్ ఇప్పుడు విశాలంగా అయిపోయినాయి. ఒకప్పుడు ఏంటి హైదరాబాద్ రోడ్స్ అంటే చిన్నగా ఉండేవి, ఇప్పుడు చాలా పెద్దగా ఉన్నాయి. 100 ఫీట్ రోడ్స్ అనేది చాలా వచ్చినాయి. ఆ లొకేషన్స్ లో ట్రామ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బాగా ఎంకరేజ్ చేయడం అనేది చాలా అవసరం ఉంది. ఇప్పుడు